கிம் கர்ம கிம கர்மேதி தவயோப்யத்ர மோஹிதாஹ தத்தே கர்ம ப்ரவக்ஷ்யாமி யஜ்ஞாத்வா மோக்ஷ்யசே சுபாத். ஜெய் சிவநாராயண. பந்துலரா, మీకందరకు స్వాగతం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం మనందరి మీద పరిపూర్ణంగా ఉండడంతో మనం శ్రీమద్ భగవద్గీతలోని మొదటి 3 అధ్యాయాలు అర్జున విషాదయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము 3 అధ్యాయాల్ని చాలా విజయవంతంగా పూర్తి చేసుకుని 4వ అధ్యాయమైనటువంటి జ్ఞానయోగాధ్యాయంలోకి ప్రవేశించి 2 వారాలైంది. అప్పుడే 10-15 శ్లోకాలు విన్నాం కూడా. ఈ సందర్భంగా మా ఈ మధువనం ఛానల్ తరపున ఆ ప్రేక్షక మహాశయులందరికీ మా అభినందనలు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారిని వారి వారి గుణకర్మల్ని అనుసరించి వేరువేరుగా సృష్టించానయ్యా. ఈ సృష్టి కార్యక్రమానికి నేనే కర్తనైనను, శాశ్వతుడును, పరమేశ్వరుడును అయిన నన్ను వాస్తవంగా అకర్త అని గుర్తించవయ్యా అని స్వామి ఉద్బోధించాడు 13వ శ్లోకంలో. నాకు కర్మఫలాసక్తి లేదయ్యా, కనుకనే నన్ను కర్మలేమి అంటావు. ఈ విధంగా నా తత్వాన్ని తెలుసుకున్నవాడు కూడా కర్మబద్ధుడు కారయ్యా అని ప్రకటించాడు మనం మొన్ననే చూసినటువంటి 14వ శ్లోకంలో. ఈ విధంగా 14వ శ్లోకం దాకా భగవంతుడు తన కర్మల దివ్యత్వాన్ని, దాని తత్వరహస్యాన్ని తెలుసుకోవడం వల్ల కలిగే మహత్వాన్ని చెప్పాడు. తర్వాతదైన 15వ శ్లోకంలో ముముక్షువులైన మహాపురుషుల్ని ఉదాహరిస్తూ వారి వలనే నిష్కామభావంతో కర్మల్ని ఆచరింపవయా అని అర్జునుణ్ణి ఆజ్ఞాపించాడు పరమాత్మ. ఓ అర్జున, ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధంగా నా తత్వరహస్యాన్ని తెలుసుకొని కర్మలని ఆచరించారు, కనుక నువ్వు కూడా ఆ పూర్వులలాగే నిష్కామ భావనతో కర్మల్ని ఆచరించవయ్యా అని ఆదేశించాడు 15వ శ్లోకంలో. ఈ విధంగా నిష్కామ భావనతో కర్మలను ఆచరింపుము అని అర్జునునికి భగవంతుడు ఆజ్ఞాపించాడు. కానీ ఈ కర్మల అకర్మల యొక్క తత్వాలు తెలియకుండా మనుషులు నిష్కామ భావనతో కర్మల్ని ఎలా ఆచరించగలరండి కదా. కనుక ఇప్పుడు భగవంతుడు మమత, ఆసక్తి, ఫలేచ్ఛ, అహంకారము ఇలాంటివేమీ లేకుండా చేయబడే దివ్య కర్మల తత్వాన్ని చక్కగా తెలుపడానికి ఆ కర్మతత్వం యొక్క గాంభీర్యపు లోతుపాతులని, నిగూఢత్వాన్ని తెలుసుకోవడం వల్ల కలిగే మహత్వాన్ని ప్రకటిస్తూ వివరించడానికి ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇదిగో రాబోయే 16వ శ్లోకంలో. ముందు శ్లోకాన్ని వినిపిస్తాను, ఆ తర్వాత దాని అర్థతాత్పర్య విశేషాదుల్ని వివరంగా మనం చేస్తాను. ఇదిగో ఇది 16వ శ్లోకం. కిము కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, ఈ విషయాన్ని
నిర్ణయించడంలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనైపోతున్నారయ్యా, తికమక పడుతున్నారు. కనుక నీవు కర్మతత్వాన్ని చక్కగా విశదపరుస్తాను, దాన్ని తెలుసుకుని నువ్వు అశుభము నుండి అనగా ఈ కర్మబంధం నుండి విముక్తుడవము. బంధువులరా, విన్నారు కదా, ఇదండి అయ్యా ఈ 16వ శ్లోకం యొక్క భావం. ఇప్పుడు ఈ శ్లోకంలోని ఏ ఏ పదాలు ఏ ఏ భావాలను ప్రతిపాదిస్తున్నాయో వివరిస్తాము. చిత్తగించండి అయ్యా. కర్మ ముముక్షు అనుష్ఠింపదగిన కర్మం. కిం ఎట్టిది? అకర్మ అకర్మము అంటే ఆత్మ విషయకమైనటువంటి యథార్థ జ్ఞానం తెలియజేసింది అది. కిం ఎలాంటిది? ఇతి అత్ర అను ఈ కర్మ విషయమున తదంతర్గత జ్ఞాన విషయంలోనూ అన్నమాట. కవయాపి విద్వాంసులు కూడా మోహితా మోహమును చెందిరి వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు. యత్ దేనిని జ్ఞాత్వా తెలుసుకొని జ్ఞానపూర్వకముగా అనుష్ఠించి అనర్థం అనమాట. అశుభాత్ అశుభం అంటే ఇంకేదో కదండయ్య, సంసారబంధ రూపమైన ఈ అనర్థము నుండి మోక్షసే ముక్తుడు కాగలవో తత్ అట్టి కర్మ జ్ఞానయుక్తమైన నా ఆరాధనాత్మకమైన కర్మ అని అనమాట. తే నీకు ప్రవక్ష్యామి చెప్తాను. ముముక్షువు అనుష్ఠింపవలసిన కర్మ ఎలాంటిది? కర్మమునందు అంతర్గతమై ఉండేటువంటి ఆత్మయాథాత్మ్య జ్ఞానం అది ఎలా ఉంటుంది అనే ఈ రెండు విషయాల్లోనూ విద్వాంసులైన పండితులకే ఎన్నో భ్రమలు కలుగుతున్నాయి. చాలామందికి వాస్తవం తెలియకనే పోతుంది. ఏ కర్మకు జ్ఞానం అంతర్గతంగా ఉంటుందో ఆ కర్మము గురించి నీకు చెప్తాను, నువ్వు దాన్ని అనుష్ఠించి అశుభమైన ఈ సంసార బంధం నుండి విముక్తుడవు కాగలవు. కర్తవ్యమైన కర్మని తెలుసుకోవడానికి ప్రయోజనం దాన్ని అనుష్ఠించడమే కదండి. ఆచరించకపోయినప్పుడు విషయం తెలుసుకుని మాత్రం ప్రయోజనం ఏంటండి అయ్యా? ఇప్పుడు ఈ శ్లోకంలోని మరికొన్ని విశేషాలని మనం చేస్తాను, చిత్తగించండి అయ్యా. మనం ప్రత్యేకంగా గమనించవలసిన పదాలు ఎన్నో చేరున్నాయి ఈ శ్లోకంలో. కవయ కర్మ అకర్మ వీటితో పాటుగా అపి అనే పదం కూడా, ఈ నాలుగు పదాలు చాలా సాభిప్రాయంగా ప్రకటించబడ్డాయి ఈ శ్లోకంలో. ఇక్కడ కవయ అన్న పదం శాస్త్రములో చక్కగా ఎరిగిన బుద్ధిమంతుల్ని సూచిస్తుంది. శాస్త్రాలు వేరువేరు పద్ధతులు వేరువేరు ప్రక్రియల ద్వారా కర్మతత్వాన్ని తెలియజేస్తాయి. ఇలాంటి భావనతో చేసిన లేక త్యజించిన కర్మములు క్రియలు అది కర్మలని, ఇలాంటి భావంతో చేసిన లేక త్యజించిన క్రియలు అకర్మలు అని శాస్త్రాలు చూసి విని బుద్ధిబలంతో నిర్ణయించుకోలేకపోవడం, దీన్నే మోహితులు కావడంగా చెప్పారు అని గ్రహించాలి. గొప్ప గొప్ప బుద్ధిమంతులు విద్వాంసులు సహితము ఈ విషయంలో మోహపడిపోయి ఇది ఇది అని తెలుసుకోలేక అశక్తులైపోతున్నారు. పండితులు విద్వాంసుల విషయమే ఇలా ఉంటే మరి సామాన్య మానవుల విషయం గురించి చెప్పేదేముందండి? ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికే స్వామి ఇక్కడ అపి అనే పదాన్ని ప్రయోగించాడంటారు పెద్దలు. కర్మతత్వాన్ని తెలుసుకోవడం ఏమి అంత తేలికైన విషయం కాదు అని గుర్తించారు పెద్దలు. ఏమండి, మీరు వివరిస్తూ మాటి మాటికి కర్మతత్వము కర్మతత్వము అని అంటున్నారే, ఈ కర్మతత్వాన్ని అధ్యాయంలో ఎక్కడ వివరించారండి అనే సందేహం. అలాగే దాని యొక్క తత్వరహస్యాన్ని తెలుసుకోవడం అంటే ఏమిటి?
దాన్ని తెలుసుకున్నంత మాత్రాన కర్మబంధాల నుండి విముక్తులవ్వడం ఎలా కుదురుతుంది? లాంటి సందేహాలు మనలాంటి వాడికి కలుగుతూనే ఉంటాయి కదండి. అదిగో అలాంటి సందేహాలకి పెద్దలు తమ తమ వ్యాఖ్యానాల్లో ఇదిగో ఇలాగే వివరిస్తుంటారు. సందేహాలు తీర్చుకోవడానికి మనం తొందరపడిపోకూడదు అని చెప్తారు నెమ్మదిగాను. ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని చెప్తారు. కర్మ, అకర్మ, వికర్మ వంటి టెక్నికల్ పదాలని, ఇవన్నీ టెర్మినాలజీ కదండి, సాంకేతిక పదాలు, వీటిని మనం డిక్షనరీ చూసి అర్థం పెట్టేసుకుంటే కుదరదు. స్వామి వీటిని అన్నిటినీ రాబోయే 17వ శ్లోకంలో వివరించాడు. అక్కడ మనకి వీటి గురించిన స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాతదైనటువంటి 18వ శ్లోకంలో వాచ్యంగా స్వామి ఈ కర్మతత్వ వివరణని విశదంగా మనకి తెలియజేస్తాడు. ఎలాంటి భావాలతో ఎలాంటి కర్మలని చేస్తే లేదా ఎలాంటి కర్మల్ని త్యజిస్తే అది మానవులకి పునర్జన్మ రూప బంధహేతు అవుతుందో, ఏ భావంతో ఎలాంటి కర్మల్ని చేస్తే లేదా త్యజిస్తే ముక్తి హేతు అవుతుందో, కొన్ని పనులు చేయడం త్యజించటం వల్ల మనకి కర్మబంధంలో చిక్కుంటాం, కొన్ని పనులు చేయడం త్యజించడం వల్ల ముక్తి హేతువులు అవుతాయి. ఈ విషయాన్ని సమగ్రంగా తెలుసుకోవడమే ఈ తత్వాన్ని తెలుసుకోవడం అవుతుంది. ఈ తత్వాన్ని తెలుసుకున్న మానవుడు కర్మబంధ హేతువులైనటువంటి ప్రక్రియల్ని పాటింపుడు. అతనికి కర్తవ్య కర్మలన్నీ మమత, ఆసక్తి, ఫలేచ్ఛ, అహంకారము ఇవేమీ లేకుండా కేవలం భగవత్పరాలుగా లోక కళ్యాణం కోసమని జరుగుతూ ఉంటాయండయ్యా. ఈ కారణం చేతే పై కర్మతత్వాన్ని తెలుసుకొనిన మానవుడు కర్మబంధాల నుండి ముక్తుడవుతాడు అని స్వామి పేర్కొన్నాడు. అలా పేర్కొనడానికి కారణం కూడా ఇదేనండయ్య. బంధువులారా, శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞానయోగాధ్యాయంలోని ఈ 16వ శ్లోకంలో కర్మ అంటే ఏమిటయ్యా, అకర్మ అంటే ఏమిటయ్యా, ఈ విషయాన్ని నిర్ణయించడంలో నీలాంటి వాళ్లే కారు, పెద్ద పెద్ద పండితులు సైతము భ్రాంతికి లోనైపోతున్నారయ్యా, తికమకపడిపోతున్నారయ్యా. కనుక నీకు కర్మతత్వాన్ని చక్కగా వివరిస్తాను, దాన్ని తెలుసుకో. దాన్ని తెలుసుకొని అశుభముల నుండి, అశుభం అంటే కర్మబంధాల నుండి ముక్తుడు అవుతావు అని వివరించాడు స్వామి. బంధులరా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశ వచనాలని వినడంలో మీరు చూపిస్తున్న శ్రద్ధాశక్తులకి మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నాము. రేపు మరొక శ్లోకంతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ.